लाइट कैमरा रोलिंग म्यूजिक భూమి మీద నిలబట్లేదు ఏంటో సారా యూత్ అమ్మ ఇక్కడ యూత్ టైడ్ షర్ట్ టైడ్ ప్యాంట్ వేసుకుని యూత్ సినిమాలు చూస్తే యూత్ అయిపోరా ఒబ్బుడైపోయిన వయసు ఎనక్ట్ దిగిరాదు కానీ ముందు వచ్చిన మ్యాటర్ చెప్పరా వచ్చిన మ్యాటర్ అంటే వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ మీద మన దిల్లు నిర్మాత దిల్రాజు గారి నిర్మాతగా తర్వాత సాయి కిరణ్ అడవి గారి దర్శకత్వంలో మన సుమంత శివను తేజస్వి శ్రీదివ్య ఇలా తెలుసున్న ఆర్టిస్టులతో పాటు సిద్ధు భావన పారదీశం అనే కొత్త నటులను పరిచయం చేస్తూ ఈ రోజు మన ముందు నుంచి యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ దీని పేరు భావన. మా బ్యాచ్ కి పెద్ద ఫైర్ బ్యాండ్. ఈడు జై నా బెస్ట్ ఫ్రెండ్. హ్యాపీనెస్ ని వైరస్ లో స్ప్రెడ్డింగ్ చేసేస్తాడు. నానేమో నూక్ ది నోకరాజు ఫ్రమ్ శ్రీకాకుళం. కచ్చప్రా చెప్తాను కేకలకి. ఇదే తమ కెరీర్ కోసం చదువు కోసం కాలేజీలో అడుగుపెట్టిన ఆరుగురు స్నేహితుల కథ. ప్రేమే జీవితం ప్రేమే పరమవుద్ది అనుకున్న కుర్రాడు ఒక అమ్మాయిని ఇష్టపడితే ఆ అమ్మాయికి తన కెరీరే ముఖ్యం అనుకుని ఈ ప్రేమను తిరస్కరిస్తే తర్వాత ఈ ప్రేమ గురించి అర్థం చేసుకుని మళ్ళీ ఈ ప్రేమను పొందడానికి ఆ అమ్మాయి తిరిగి వస్తే వాళ్ళ ప్రేమ ఎలాంటి గమ్యాన్ని చేరుకుంది అనేది ఒక జంట కథ. అలాగే ఇంకో జంట విషయానికి వస్తే చదువు కన్నా తన కెరీర్ అంటే తన ఫ్యాషనే ముఖ్యం అనుకుని పెద్ద మ్యూజిషియన్ అవ్వాలని చెప్పి మ్యూజిక్నే ప్రాణంగా బతుకుతున్న కుర్రాడికి అనుకోకుండా ఎదురైన ఒక అమ్మాయి. ఆ అమ్మాయిని అతను ఇష్టపడటం తన ఇష్టాన్ని తన తల్లిదండ్రులకు చెప్పలేక ఈ అమ్మాయి దగ్గర కొన్ని అబద్ధాలు చెప్పడం ఈ అమ్మాయికి దగ్గర అవడం కోసం ఆ అమ్మాయి కూడా కొన్ని అబద్ధాలు చెప్పడం అవన్నీ కూడా తాత్కాలికంగా అమ్మాయి ప్రేమ పొందడానికి అనే విషయం వాళ్ళకి తెలియక అటు ఆ అమ్మాయి ఇటు తల్లిదండ్రులు కూడా అతను ద్వేషించడం ఆ ద్వేషాన్ని తిరిగి ప్రేమగా మార్చుకుని తన ప్రేమను ఎలా సాధించుకున్నాడు అనేది ఓ జంట కథ. ఇంకా శ్రీకాకుళం నుంచి చదువుకోవాలని చెప్పి క్యాంపస్కి వచ్చి అమ్మాయిల బిచ్చుతో తిరుగుతూ ఉన్న డబ్బులన్నీ పాడు చేసి తల్లిదండ్రులు అందరిని ఇబ్బంది పెడుతూ కేర్లెస్గా తిరిగి ఒక అబ్బాయికి బాగా సిన్సియర్గా ఉంటూ జీవితంలో మంచి గోల్ ఉండాలనుకుని ఒక అమ్మాయికి మధ్య జరిగిన పరిచయంలో చిగురించిన ప్రేమ ఆ ప్రేమ ఎలాంటి గమ్యాన్ని చేరుకుంది అనేది ఒక కథ. ఇలాంటి కథతో ఓ అద్భుతం అంటే మూడు ప్రేమ జంటల కథతో మనం ముందు నుంచి మంచి యూత్ఫుల్ కథ ఎరా ఈ కేరుద్దా. కాలేజీ క్యాంపస్ బ్యాక్డ్రాప్ లో కథలు చాలా వచ్చారా. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు ఫ్రెష్ గా ఉన్నాయి, మరికొన్ని సన్నివేశాలు హార్ట్ టచింగ్ గా ఉన్నాయి. కాకపోతే హ్యాపీ డే సినిమాని ఇప్పటి వరకు జనాలు ఇంకా మర్చిపోలేదు కాబట్టి ఈ కేరుది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి మరి. ఏగడేమో పాట పడి కాలేజీలో గుంటలు అందరిని పడగొట్టేసింది. సుమగంధార తేలింది గానం వనవిల్లల్లే మారింది నేలంత. ఈ సీట్ గడేమో మాటలతో పియాన్ పడగొట్టాడు. నా ప్రేమ ఆకాశం అంత ఎత్తైంది సముద్రం అంత లోతైంది అని చెప్తే అది అబద్ధం అవుతుంది. దేంతోనూ పోల్చలేనంత ప్రేమ నాది. ఫిలాసఫే ఫిరోసియస్ ఇలాంటి పెద్ద పెద్ద పదాలతో కవిత రాసి శాలిని పడితే అనుకుంటాం. మా ఫ్రెండ్షిప్ లో కేరింతలు ప్రేమలే కాదు, చిన్న చిన్న గొడవలు కూడా ఉన్నాయి. ఇక ఈ సినిమాలో నటినట్లు గురించి చెప్పాలంటే ముందు చెప్పుకోవాల్సింది మన ప్రధాన కథానాయకుడు సుమంత్ అశ్విన్. పర్ఫార్మెన్స్ పరంగా మనోడు ఆల్రెడీ ప్రూవ్డ్ రా, ఈ పాత్రలో ఒదిగిపోయాడు. ఆ తర్వాత ప్రధాన కథానాయక శ్రీ దివ్య. ఈ పిల్ల కొత్త తొలిచేసింది పాత్ర నిడివి తక్కువ ఉన్నా పర్ఫార్మెన్స్ తో బ్యాలెన్స్ చేసింది. ఆ తర్వాత మరో పిల్ల తేజస్వి. ఈ పిల్లకి బలే క్యారెక్టర్ దొరికింది, బ్రహ్మాండంగా చేసింది. తర్వాత సిద్ధని కొత్త కూరడు చూడటానికి బాగున్నాడు, పర్ఫార్మెన్స్ ఎరగా తీసేసాడు. తర్వాత భావన పాత్ర చేసింది. ఒక్కరోజు ఆగరా, ఈ పిల్ల చూస్తుంటే తొలి ప్రేమ సినిమాలో పవన్ కళ్యాణ్ సిస్టర్ క్యారెక్టర్ చేసింది ఎవరా, వాసుకి. ఆ పిల్ల గుర్తుకొస్తున్నారా? పైగా గ్లామర్ కి గ్లామర్ పెర్ఫార్మెన్స్ పెర్ఫార్మెన్స్. ఈ పిల్లకి మాత్రం మంచి ఫ్యూచర్ ఉంది, దూసిపోతే. ఆ తర్వాత పారదేశానికి కొత్త రెడ్డి శ్రీకాకుళం నోకరాజు. ఇదిగో మన ఓడికి ఈ సినిమా తర్వాత బీజీ కెమెడియన్ అయిపోతాడు. ఆ తర్వాత ప్రియాంక అని అది ఈ పిల్లకి మంచి క్యారెక్టర్ దొరికింది, పరిపూర్ణమైన న్యాయం చేసింది. ఆ తర్వాత అల్లు రమేష్. ఆ ఇలేజ్ పాత్ర శ్రీకాకుళం ఇరగ తీసేసాడు. ఆ తర్వాత జీడిగొండ శ్రీధరం సిటీ పాత్ర పాత్రలో ఒదిగిపోయారు. తర్వాత అనిత చౌదరి సిటీ మాత్రం. తర్వాత ప్రగతి రొట్టెన్ బదులు ఎక్కడ చేస్తావు ఆయన నువ్వు చెప్పడానికి. ఎలా కలిసామో గుర్తిస్తే హ్యాపీగా అనిపించాలి, కానీ ఎందుకు కలిసామనిపిస్తుంది ఏంట్రా? ఇక ఈ
సినిమా సాంకేతిక నిపుణుల గురించి చెప్పాలంటే ముందు చెప్పుకోవాల్సింది మన మధు అందించిన ఎడిటింగ్. అక్కడక్కడ కొంచెం కత్తిరేసి ఉండాలి. మన అబ్బుర్రావు గారు అందించిన మాటలు చాలా సన్నివేశాలు ఆయన రాసిన మాటల వల్ల మనం ఆకట్టుకున్నాయి కదా. ఆ తర్వాత మన విజయశ్రీ చక్రవర్తి గారు అందించిన సినిమాటోగ్రఫీ. ఈ సినిమాటోగ్రఫీ అంటే ప్రతి ఫ్రేమ్ గ్రీటింగ్ కార్డ్ లో ఉంటుంది. తర్వాత మన మిక్కీ జే గారు అందించిన మ్యూజిక్ సినిమాకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మన నిర్మాత దిల్ రాజు గారు. దిల్ రాజు గారు అంటే పెద్ద సినిమాలే కాదు చిన్న సినిమాలు చేసినా కూడా నిర్మాణ విలువలు బాగుంటాయి. ఫైనల్ గా రచన దర్శకత్వం క్యాప్టెన్ సాయి కిరణ్ అడవి. ఈయన మంచి మంచి సన్నివేశాలంటే రూపొందించుకోగలిగారు కానీ కథా కథనాల్లో మాత్రం కొత్తదనం చూపించలేకపోయారు. పైగా ప్రేక్షకులు ఆల్రెడీ చూసేసిన ఈ కాలేజ్ క్యాంపస్ బ్యాక్ డ్రాప్ కథ కన్నా ఏదైనా సరికొత్త కథ ఎంచుకుని ఉంటే బాగుండేది నా అభిప్రాయం. ఏది ఏమైనా విజువల్ గా చాలా గ్రాండ్ గా ప్రజెంట్ చేసినందుకు ఈయన ప్రత్యేకంగా అభినందిస్తున్నాను రా. ఏమండే మీరు మాత్రం భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాలతో మా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చెప్పాల్సింది చెప్పి వెళ్ళిపోతున్నాడు. దీని పేరు భావన. మా బ్యాచ్ కి పెద్ద ఫైర్ బ్యాండ్. ఈడు జై నా బెస్ట్ ఫ్రెండ్. హ్యాపీనెస్ ని వైరస్ లా స్ప్రెడ్డింగ్ చేసేస్తాడు. నానేమో నూక్ ది నోకరాజు ఫ్రమ్ శ్రీకాకుళం. హ్యాపీ డేస్ సూపర్ సక్సెస్ తర్వాత ఆ సినిమా స్ఫూర్తిగా వచ్చు లేదా అదే ట్రెండ్ అనుకోవచ్చు. చాలామంది అదే ఫ్లేవర్లో సినిమాలు తీస్తూ ముందుకెళ్తున్నారు. అవి వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి. ఏ సినిమా కూడా హ్యాపీ డేస్ స్థాయి విజయాన్ని అందుకోవట్లేదు. సాక్షాత్తు శేఖర్ కమలే హ్యాపీ డేస్ లాంటి ఫ్లేవర్లో మళ్ళీ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మనకు అందించినా కూడా ఆ సినిమా ఆ స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది. అయితే కొంచెం గ్యాప్ తర్వాత మన దిల్ రాజు గారు కేరింత సినిమాని ఓ యూత్ఫుల్ సబ్జెక్ట్ని మన ముందుకు తీసుకురావడానికి ఒక మంచి ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో అందరూ నూతన నటీనటులతో చేద్దాం అనుకున్నారు. కొన్ని కారణాల వల్ల కొంతమంది నటులు బదులుగా ఆల్రెడీ మనకు తెలుసున్న హీరో హీరోయిన్లు పెట్టవలసి వచ్చింది. సో బాగా ఖర్చు పెట్టి ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి ఈ సినిమాను మన ముందుంచారు. అదే కేరింత. ఈ కేరింత ప్రేక్షకుల్లో కొన్ని అంచనాలు పెంచింది. ఎందుకంటే దిల్ రాజు గారి నుంచి ఈ సినిమా వస్తుంది కాబట్టి. మరి ఈ సినిమా చూస్తున్న సేపు ప్రతి సీను కొత్తగా అనిపించింది. ముఖ్యంగా కొత్త ఆర్టిస్ట్ అయినా కూడా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ అందించారు. ప్రతి పెర్ఫార్మెన్స్ సూపర్ అనిపించింది. విజువల్గా మంచి గ్రాండ్ ట్రీట్ అందించారు. అలాగే ప్రతి టెక్నీషియన్ కష్టం ప్రతి ఫ్రేమ్లోని కనిపించింది. సినిమాలో నడుస్తున్న సేపు హాయిగా అనిపించింది. కామెడీ కూడా అండర్ ప్లేలో అలా అంటే సినిమా కథతో పాటు అలా ప్లే అవుతూ వెళ్ళింది. మరి ఇంత మంచి హాయినిచ్చిన ఈ సినిమా చూస్తున్న సేపు ఎంత కొత్తగా అనిపించిన ఈ సినిమా ప్రతి నిమిషం హ్యాపీ డేస్ని గుర్తు చేసిందని మాత్రం చెప్పక తప్పదు. ఎందుకంటే అదే ఫ్లేవర్లో సినిమా నడిచింది కాబట్టి. హ్యాపీ డేస్ కథాకథనాలకి ఈ సినిమా కథాకథనాలకి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. చాలా దగ్గరగా నడిచిందని చెప్పొచ్చు. అయితే ఇంత కష్టపడి ఇంతమంది చేసినటువంటి ఈ ప్రయత్నం కొంచెం హ్యాపీ డేస్ కథకు దూరంగా సరికొత్త కథాకథనాలతో వేరే బ్యాక్డ్రాప్తో మనం ముందుకు వచ్చిండుంటే ఈ కేరింత మరింత గొప్పగా వినపడేది. ఏది ఏమైనా ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాల స్థాయిలో ఈ కేరింత లేకపోయినా థియేటర్కి వెళ్ళిన ప్రేక్షకుడికి మాత్రం ఈ కేరింత ఖచ్చితంగా ఆనందాన్ని ఇస్తుందని చెప్పొచ్చు. మరి దిల్ నిర్మాత మన దిల్ రాజు గారు మిగతా టెక్నీషియన్స్ నటీనటులు అందరూ కలిసి ఓ మంచి సినిమాను మనకు అందించడానికి ముందుకు వచ్చినందుకు వారిని అభినందిస్తూ మరిన్ని మంచి సినిమాలు మన దిల్ రాజు గారు సంస్థ నుంచి రావాలని కోరుకుంటూ ఈ చిత్ర దర్శకుడిని పనిచేసిన సాంకేతిక నిపుణుల్ని నటీనటుల్ని పేరుని అభినందిస్తూ నేను సెలవు తీసుకుంటున్నానండి. నెక్స్ట్ వీక్ విడుదల ఏ సినిమాలు ఏంటో చూసి వాటి గురించి చెప్తాను. అప్పుడు దాకా మీరు కేరింత చూసి ఎంజాయ్ చేయండి. ఉంటానండి మీ అరబాబు. వనవిల్లల్లే మారింది నేలంత సుమగంధార తేలింది గా.